కన్యా రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందబోతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో అయిన వాళ్లతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీకు తెలియనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి, కానీ అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక సమస్య ఉన్నది, ఇద్దరు మనుషులున్నారు. ఏదో ఒక మనిషి చెప్పిన మాటలు విని మీరు నిర్ణయం తీసుకొని మధ్యవర్తిత్వానికి మాత్రం ముందడుగు వెయ్యద్దు. ఒక కాయిన్కి రెండు ముఖాలు ఉన్నట్టుగా మొత్తం విషయమంతా తెలుసుకున్న తర్వాత కానీ మీ నోటి వెంట నుండి మాట రానివ్వవద్దు. అయిన వాళ్లే కానీ కాని వాళ్లే కానీ మీకు పూర్తిగా తెలియనప్పుడు మాత్రం చొరవ తీసుకొని ప్రవర్తించద్దు. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. సహకరించేవారు, సహాయం అందించే పరిచారకులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మ్యాన్ పవర్ లేక పనులు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. నూతన శుభకార్యాలకు సంబంధించి, వివాహాది ఇతరితర శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. అవతల వ్యక్తులతో మాట్లాడటము, కొన్ని కుదుర్చుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం మీకు చేస్తామన్న సహాయ సహకారాలు ఖచ్చితంగా చేయగలుగుతారు. అక్కడ శక్తి అనుసారం మాత్రమే మీకు కనపడుతుంది. ఇతరితర ఎడిషనల్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం నెరవేరవు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కొత్త రకాలైనటువంటి డైట్లు, ఇతరితర ఆలోచనలను కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా తగు జాగ్రత్త తీసుకోండి. నిపుణుల పర్యవేక్షణలో ముందడుగు వేయగలిగితే బాగుంటుంది. వృత్తిపూర్వకంగా కార్యాలయంలో నూతన బాధ్యతలను స్వీకరించగలుగుతారు. గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీకు కావలసినటువంటి పెట్టుబడులను స్నేహితుల ద్వారా, కొంతమంది పరిచయస్తుల ద్వారా అందుకోగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. సుమంగళి పసుపు, ఆరావళి కుంకుమతో శ్రీ గౌరీదేవి అమ్మవారికి మంగళవారము, గురువారము, శుక్రవారము అర్చన చెయ్యండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడి అయిన వాళ్లతో ఘర్షణ పడుతున్నప్పుడు, తెగదెంపులు దాకా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నప్పుడు మహాపాష్పత హోమాన్ని ఏదైనా శైవక్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి.